అక్రమంగా పట్టుబడ్డ కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా కోసిగి పోలీసులు ట్రాక్టర్లతో తొక్కించి ధ్వంసం చేశారు. పెద్ద కడుబూరు కోసిగి పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో దొరికిన కర్ణాటక మద్యం ఎక్కువగా పోలీస్ స్టేషన్లో డంప్ కావడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్యాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దకడుబూరు మండలంలో 72 కేసులో పట్టుబడిన 16667 టెట్రా ప్యాకెట్లను కోసిగి మండలంలో 163 కేసులకు సంబంధించి 38281 టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు తెలిపారు. పెదగడూరు వచ్చేటప్పటికి 72 కేసులు 16667 90ml ప్యాకెట్స్ 67 నూట 180ml బాటిల్స్ 750ml వచ్చి మంచినీటి బాటిల్స్ ఇవి ఈరోజు పంచాయతీల సమక్షంలో డిస్ట్రాయ్ చేశాం. ఇవన్నీ కూడా కోర్టులు అంటే ఇవన్నీ కోర్టు సమర్పిస్తాము. ఎందుకంటే ఈ డంప్ అంతా ఎక్కువైపోయింది మన పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఎక్కువ పేరు పెడితే ఇక్కడంతా ప్లేస్ కూడా ఎక్కువ తనిఖీ చేస్తే ఈ మారుతి 800 AP21L 5589 ఈ వెహికల్ అనుమానంతో తనిఖీ చేస్తే దీంట్లో దాదాపుగా 2880ml కర్ణాటక మద్యం ఒరిజినల్ ఛాయిస్ స్టిక్కర్ బాటిల్ స్టిక్కర్ ప్యాకెట్స్ దొరికాయి. వీటిని సోమశేఖర్ తర్వాత అతని అసిస్టెంట్ ఈ రాము అనేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆల్వి గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కర్ణాటకలోని మాన్వీలో పర్చేజ్ చేసి తీసుకొస్తూ మాకు పట్టుబడ్డారు. వీళ్ళ మీద ఎక్సైజ్ యాక్ట్ మీద నమోదు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ మీద ప్రోసిక్యూషన్లో కేసు నమోదు చేయడమే కాకుండా రిమాండ్ కూడా తరలించడం జరిగింది.